తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. స్నిగ్ధ డమ్మ స్నిగ్ధ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ కూడా, గానం చిత్ర గారు, శ్రీకుమార్ గారు. ప్రేమతో సినిమా నుంచి ఇన్నాళ్ళిలా లేదులు. കുഞ്ചിരി തഞ്ചി കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തലി സിന്ധിക്കോ മഞ്ചലി വർണ്ണ ചുന്ദരി വാവേ താങ്ങിന്ന കത്തകതിമിയാടും തങ്ങനിലാവേ. Cheating.
మొట్టమొదట అద్భుతమైన పాట, చాలా గొప్ప సాంగ్. రెహమాన్ ఆయన చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్. స్నిగ్ధ చాలా బాగుపడావు. ఈ పాటలో ఎవరిని తీసిపారడానికి లేకుండా అందరూ ఈక్వల్గా, అసలు వెనకాల కోరస్ పాడిన వాళ్ళు కానీ ఆర్కెస్ట్రా ఎంత బ్యూటిఫుల్గా వాయించారంటే ప్రజెంట్ ఎవ్రీథింగ్, కీబోర్డ్స్, ఫ్లూట్, అందరూ న్యాయం చేశారు. సన్నత గారి గురించి చెప్పాలి, చెప్పే పరిస్థితి వచ్చింది. ఇది చిత్ర గారి చేత రెహమాన్ లోయెస్ట్ పాడించారు, హైయెస్ట్ గీతాంజలి, అంజలి అంజలి. అలాగా రెండు రేంజెస్ లో రేంజ్లో ఎక్కువ పాడించింది నాకు తెలిసి రెహమాన్ గారు అనుకుంటా. చాలామంది సింగర్స్ తోటి రెండిట్లో చిత్ర గారి కంటే కూడా మోస్ట్లీ చాలామంది సింగర్స్ చేత లో రేంజ్లో పాడించారు. ముఖ్యంగా అదే స్వర్ణలత తర్వాత తర్వాత కౌబాయి టర 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 మనోండ స్వర్ణలత. ఆవిడ ఎంతో కాలం మంచి సింగరు, చాలామంది దగ్గర ప్రయత్నించి ఎక్కువ సక్సెస్ అవ్వలే. అప్పుడు రెహమాన్ గారు ఆయన అమ్మాయి వాయిస్ని ఎలా వాడుకోవాలో కరెక్ట్గా వాడుకుని ఎప్పుడైతే ఆయన ప్రాపర్గా ఒక సింగర్ని చేశారో ఆ తర్వాత మేము పిలిచినా దొరకనంత స్థాయికి ఎదిగిపోయారు. బాగా పాడండి, చాలా బాగా పాడు. స్థాయికి ఎదిగిపోయింది, ఎగిరిపోయింది కూడా తొందరగా. అదే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని. అసలు ఎక్కువ మాట్లాడేది కాదు, బేసిక్గా ఆ అమ్మాయి మాతృభాష మలయాళం, కానీ అమ్మాయి చదువుకుంది పెరిగిందంతా కూడా కర్ణాటకలో, ప్రతిదీ కన్నడలోనే రాసుకునేది. అండ్ పాట చెప్తుంటే ఎంత ఫాస్ట్గా రాసేదో స్వరం, ఒకసారి పాడగానే రెడీ అంతే. ఎక్కువ అసలు మాట్లాడేది కాదు, అమ్మాయికి జబ్బు కనుక్కోవడానికి లేట్ అయిపోయింది, మనం వదిలిపోయింది. పక్కన పెడదాం ఇవాళ. అసలు ఈ పాటలో మీ దగ్గరికి తర్వాత వస్తాను. టోటల్ పాటలో ఒక కార్డ్ ప్రోగ్రెషన్ కానీ హార్మోనీ కానీ సపోర్ట్ వాయిస్కి అతను ఎంత ఎంజాయ్ చేసి వాయించాడో చేశాడో రెహమాన్ నేను ఊహించగలను. ఈ పాట మొత్తం మీద ఆర్కెస్ట్రేషన్ కానీ అంతా కూడా అతనికి ఎందుకో చాలా మనసులో చాలా ఇష్టమైన పాట అనిపిస్తుంది. ఇందులో తాళ ప్రక్రియ చాలా కష్టం అమ్మా, ఎలా పాడారు మీరు? అసలు ఎక్కడ సైన్ లేదు, పాడు లేదు, లెక్కలు పెట్టుకొని అంత పర్ఫెక్ట్గా పాడడం అనేటటువంటిది. అందులో తెలుగు కాదు, మలయాళం భాష పుస్తకం కానీ కాగితం కానీ లేకుండా హార్మోనీ కానీ అన్నీ ఒక్కసారి కాదు, రికార్డింగ్లో ఒక ఫైన్ టేక్, ఫైనల్ టేక్ ఎలా వస్తుందో అలా వచ్చింది మొత్తం పాడిందంతా కూడా. ఇంత మంచి పాట ఇచ్చిన మీ అందరికీ సర్వదా కృతజ్ఞండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్.